ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ జిడిఎస్ వచ్చేసి మనకి ఆన్లైన్ నోటిఫికేషన్ ప్రారంభమైంది సో ఇది మనకు పదవ తరగతి పాస్ అయితే చాలు పద్దెనిమిది ఏళ్ళ నుండి నలభై ఏళ్ళ వరకు వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ సో టెన్త్ క్లాస్లో మెరిట్ ప్రకారమే ఇది నిర్ణయించడం జరుగుతుంది దీనికి ఎటువంటి పరీక్ష అనేది కండక్ట్ చేయరు ఫ్రెండ్స్ సో మనకి టెన్త్లో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఎవరికైతే ఎక్కువ వస్తాయో మార్కులు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటారు చాలామంది చాలా స్టేట్లకు కానీ సో మనకి తక్కువ పర్సెంటేజ్ అంటే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకుంటుంటారు అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకుంటుంటారు సో చాలా మంది అభ్యర్థులు మాకు టెన్ పాయింట్స్ నైన్ పాయింట్ ఫైవ్ ఉన్నా రాలేదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈ జీడిఎస్ అప్లై చేసేవాళ్ళు సో మనకి ఏ స్టేట్లో కాంపిటీషన్ తక్కువ ఉందనేది మనం చూసుకొని అప్లై చేసుకుంటే మనకి అక్కడ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు వేరే స్టేట్కి వెళ్ళి జాబ్ అప్లై చేసుకోగలము అని అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు మనం ఏపీ తెలంగాణే కాకుండా సో వేరే స్టేట్లో కూడా అప్లై చేసుకోవచ్చు మనం మీరు ఏ స్టేట్లో ఇంట్రెస్ట్ ఉండే ఆ స్టేట్కి వెళ్ళగలము చేయగలమని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే సో మనకి అప్లికేషన్ అనేది పదైదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అయింది అదే విధంగా చివరి తేదీ చూసినట్లయితే ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై చేసుకోవచ్చు సో మరి దీనికి ఫీజు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ మహిళలు అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు నెట్ సెంటర్కి వెళ్ళినట్లయితే మీరు నెట్ సెంటర్లో అప్లై చేసిన అమౌంట్ మాత్రం ఇస్తే సరిపోతుంది సో మిగతా అభ్యర్థులు మాత్రం వంద రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ మనం చూసినట్లయితే అదే అదేవిధంగా అప్లై ఆన్లైన్ ఫీజు పేమెంటు సో మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఫోన్ నెంబరు అదేవిధంగా మెయిల్ ఐడి అనేది తీసుకొని వెళ్ళండి ఒకవేళ నెట్ సెంటర్కి వెళ్ళినట్టు ఓకే సో మనకి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి చూసినట్లయితే స్టేట్ వైడ్గా మనకి వేకెన్సీస్ అనేది ఇచ్చారు సో మీకు ఏ స్టేట్ కావాలి అప్లై చేసుకోవాలని చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అదేవిధంగా తమిళనాడు నార్త్ ఈస్ట్ కర్ణాటక హర్యానా ఇవి ఎన్నో రకాల స్టేట్స్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి సో ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఖాళీలు చూసుకొని మీరు ఆ రిజిస్ట్రేషన్కి ఏది బాగుంటుంది అనేది చూసుకొని మీకు నచ్చిన స్టేట్కి అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఇంకా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూసినట్లయితే కేవలం మనకి ఇక్కడ ఖాళీ చూసినట్లయితే సారీ అండి నెట్టిపోతుంది సో ఇదండి ఫ్రెండ్స్ సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ అండి